ఈరోజు కథ సమయస్ఫూర్తి. పండు వాళ్లను విహారయాత్రకు తీసుకువెళ్తానన్నారు వాళ్ల ప్రధానోపాధ్యాయుడు. ఆ మాట విన్న దగ్గర నుండి పిల్లలందరూ ఎప్పుడెప్పుడు అని ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ముందు ఈ నెల పరీక్షలు రాయండి ప్రధానోపాధ్యాయుడు అనేసరికి అందరూ కష్టపడి చదవటం ప్రారంభించారు. పండు తరగతిలో ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటాడు. అన్నీ ఇంటి దగ్గర బామ్మ సహాయంతో నేర్చుకునేవాడు. బడికి వచ్చిన తరువాత చదువులో వెనకపడిన పిల్లలకు చదువుకోవటంతో సహాయం చేసేవాడు. పండుతో పాటు అతని మిత్రుడు రాము కూడా తోటి విద్యార్థులను చదివించటంలో తోడుగా ఉండేవాడు. పరీక్షలు బాగా వ్రాశామని అందరూ సంతోషించారు. ఆ మరుసటి బుధవారము విహారయాత్రకు వెళ్ళి ఏర్పాటు చేశారు ప్రధానోపాధ్యాయులు. అందరూ హుషారుగా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన వస్తువులను సమకూర్చుకున్నారు. మగపిల్లలు క్రికెట్ ఆడటానికి బంతి బ్యాటులను, ఆడపిల్లలేమో తాడాట ఆడుకోవటానికి తాళ్లను, చెస్ బోర్డును బ్యాగులలో సర్దు పెట్టుకున్నారు. పిల్లలకు రకరకాల వంటలు చేసి బాక్సుల్లో పెట్టి ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. రామానుజం స్కూల్ విహారయాత్ర అని బస్సుకు బ్యానర్ కట్టారు. పిల్లలందరికీ వెళ్ళే ప్రదేశంలో ఎలా మసులుకోవాలో వివరించారు డ్రిల్ మాస్టర్. బస్సు బయలుదేరగానే పిల్లలందరూ పాఠశాలలో నేర్చుకున్న దేశభక్తి గీతాలు పాడటం మొదలుపెట్టారు. బస్సులో గంటసేపు ప్రయాణం చేసిన తరువాత ఒక పాడుపడిన కోటను చేరుకున్నారు. వరుసగా లైన్లో ఒకరి వెంట ఒకరు నడుస్తూ అక్కడ గైడు చెప్పినవి వింటున్నారు. అక్కడ పరిపాలించిన రాజుల జీవిత చరిత్రను గురించి చెప్పారు. తిరిగి తిరిగి అలసిపోయి అక్కడున్న చెట్టు కింద చేరారు అందరూ. భోజనం చేసేటప్పుడు తెచ్చుకున్న ఆహార పదార్థాలను అందరూ పంచుకొని తిన్నారు. కొంచెంసేపు సేద తీర్చుకొని ఆడుకోవటం మొదలుపెట్టారు. కోటలో ఉన్న కొలన దగ్గరకు వెళ్ళి వద్దామని ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పారు. మీరు వెళ్తారేమో, కోట దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళవద్దు అని ఇంకొక ఉపాధ్యాయుడు చెప్పాడు పిల్లలకు. అయితే క్రికెట్ ఆటలో రాజేషు సిక్సర్ కొట్టాడు. బంతి కొలనులో పడింది. నేనే తెస్తాను అంటూ నాగేశ్వర్ కొలను వైపు పరిగెత్తాడు. వెళ్ళవద్దు అని పిల్లలందరూ అరుస్తున్నా వినకుండా బంతిని తీసే ప్రయత్నంలో పాకుడు పట్టిన మెట్ల నుంచి జారి కొలనులో పడ్డాడు. ఈత రాకపోవడంతో రక్షించండి అంటూ నాగేశ్వర్ కేకలు వేశాడు. ఉపాధ్యాయులంతా దూరంలో ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ వీళ్ళని గమనించలేదు. పిల్లలు నాగేశ్వర్ను ఎలా రక్షించాలో తెలియక భయంతో వణికిపోయారు. అంతలో పండుకి ఒక ఆలోచన తట్టింది. తాళాట ఆడుతున్న సరోజా చేతిలో తాళును లాక్కొని కొలనులో ఉన్న నాగేశ్వర్ వైపు విసిరాడు. నాగేశ్వర్ తాడును పట్టుకో, మేము నిన్ను బయటికి లాగుతాము అంటూ అరిచాడు. నాగేశ్వర్ తాడును పట్టుకున్నాడు. అందరూ కలిసి నాగేశ్వర్ని బయటికి లాగారు. సరోజ పరుగున వెళ్ళి ఉపాధ్యాయులకు విషయం చెప్పింది. క్షణంలో అందరూ అక్కడికి చేరారు. నాగేశ్వర్ క్షేమంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకున్నారు. తన ప్రాణాలను కాపాడినందుకు పండుకు ధన్యవాదాలు తెలిపారు నాగేశ్వర్. పండు సమయస్ఫూర్తిని ఉపాధ్యాయులందరూ మెచ్చుకొని పండుకి ఒక మంచి బహుమతిని బహుకరించారు.